बजरंगी 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 बजरंगी। पब्लिक लाइब्रेरी। అంకుష్, ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావేంటి? కానీ వీటిలో నాకు ఇష్టమైన పుస్తకం ఒక్కటి కూడా లేదు. అరే వా, మ్యాంగో రెసిపీ ఇప్పుడే వెళ్ళి చదువుతాను. అరే, కామిక్ బుక్ అప్పుడే చదివేశావా? ఆ, నీ మొదటి కామిక్ పూర్తి కాకముందే నిన్ను రెండోది కూడా చదివేస్తాను రేను. బాస్, అంకుష్ ఈ వేగంలో బుక్స్ అన్నిటిని చదివాడంటే ఒక్క రోజులో లైబ్రరీ బుక్స్ అన్నిటిని చదివేస్తాడు. అంకుష్, నువ్వు ఇక్కడికి చదవడానికి వచ్చావా? జనాల్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చావా? ఇంకోసారి ఇలా చేసావంటే లైబ్రరీ నుంచి నిన్ను బయట పంపిస్తాను. రేణు, ఆ కామిక్ యొక్క కొత్త సిరీస్ నిన్నే రిలీజ్ అయింది తెలుసా? అవునా? ఎక్కడుంది రంగా? అదిగో అక్కడుంది, వెళ్ళు. అదిగో ఆ కామిక్ అక్కడుంది, తీసుకో. అది చాలా హైట్ గా ఉంది. ఉంటే ఏంటి, అంకుష్ ఉన్నాడు కదా, వాడు మనకు తప్పకుండా తీసిస్తాడు. ఎందుకు కాదు, నేను ఎప్పుడే తీసుకొస్తా ఉండు. మొదట పుస్తకాలు గాల్లో ఎగిరాయి, ఇప్పుడేమో కబోర్డు, అంకుష్ కూడా గాల్లో ఉన్నారేంటి? అరే బజరంగి, ఏం చేస్తున్నావు? అందరూ చూస్తున్నారు, వదిలే. అలా చేసావేంటి బజరంగి? నువ్వే కదా వదిలేయమన్నావు, అందుకే వదిలేశాను. నీకు నన్ను వదిలేయమని చెప్పాను బజరంగి, కబోర్డ్ ని కాదు. అంకుష్, ఇప్పుడే ఈ క్షణమే నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళు. నో ఎక్స్క్యూజ్. నీ వల్లే లైబ్రరీ పరిస్థితి ఇలా అయింది. ఎవరికైనా దెబ్బలు తగులుంటే నేను నీ మెంబర్షిప్ ని క్యాన్సిల్ చేస్తున్నాను. బజరంగి, ఇప్పుడు మనకు చదవడానికి కొత్త పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి? కొత్త లైబ్రరీలో. కొత్త లైబ్రరీనా? కానీ ఫణిపురాలో కొత్త లైబ్రరీ ఎక్కడుంది? లేదు, కానీ మనం తయారు చేద్దాం. మనమా? కానీ ఎలా? లైబ్రరీ పెట్టాలంటే బుక్స్ కావాలి, అలాగే స్థలం కూడా కావాలి. మన దగ్గర రెండు లేవు కదా. నా దగ్గర ఒక మంచి బజరంగి ఐడియా ఉంది, పద. స్థలం వస్తుంది, పుస్తకాలు కూడా దొరుకుతాయి. ఈ ఐడియా చాలా బాగుంది, పైగా నేను రోజంతా ఒంటరిగానే ఉంటాను. ఇక్కడ లైబ్రరీ గనక తెరిచినట్టయితే చాలా మంది ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు, ఇంట్లో కూడా సందడిగా ఉంటుంది. బజరంగి, ఏం చేస్తున్నావు? పుస్తకాలను తీస్తున్నాను. ఇదిగో తీసుకో, నా పాత పుస్తకాలన్నింటితోనూ నీ లైబ్రరీ మొదలైపోయిందన్నమాట. అంకుష్, జ్యూసు అలాగే బిస్కెట్లను ఇంకా తీసుకురానా? వద్దయ్యా, చాలు చాలు, ఇంకా నేను వెళ్ళొస్తాను.
బజరంగి కాస్తేనే కంట్రోల్ చేసుకుని ఉండొచ్చుగా. ఏం చేయను అంకుష్, అలాంటి వాటిని చూస్తే నన్ను నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేను. అయితే సరే, ఇప్పుడు ఇంటికి వెళ్ళాక నీ బిస్కెట్లు ఇంకా పాలు కూడా నేనే తీసుకుంటాను, అర్థమైందా? అది తర్వాత ఆలోచిద్దాం, ముందు ఇది కంప్లీట్ చేద్దాం. మిషన్ బుక్స్ కలెక్షన్. ఆంటీ, మీ ఇంట్లో పాత పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? మేము లైబ్రరీ ఓపెన్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఖచ్చితంగా, చాలా మంచి మాట చెప్పారు. నా దగ్గర చాలా పుస్తకాలున్నాయి, ఇస్తానుండండి. థ్యాంక్ యూ ఆంటీ. ఇదేంటి, ఒక్కోసారి అంకుష్ ఎగురుతాడు, ఒక్కోసారి సైకిల్ ఎగురుతుంది, ఇప్పుడు పుస్తకాలు ఎగురుతున్నాయి. పబ్లిక్ లైబ్రరీ, ఇప్పుడు నా లైబ్రరీ ఎదురుగానే ఈ ఫ్రీ ఎంట్రీ లైబ్రరీ తెరిచారా? ఇక్కడికి ఎవరు వస్తారు? నేను అలా అస్సలు జరగనివ్వను. వెళ్ళండి, వెళ్లి లైబ్రరీలోని పుస్తకాలని దొంగిలించండి. ఆ తర్వాత ఓ లైబ్రరీని ఎలా తెరుస్తారో చూస్తాను. మనం ఈ పుస్తకాల్ని ఏదైనా జంక్ యార్డ్ లో పడేస్తే పోతుంది కదా. అరే వద్దొద్దు, వీటిలో చాలా పాత పుస్తకాలు కూడా ఉన్నాయి. అవి ఈ రోజుల్లో బుక్ స్టోర్స్ లో కూడా దొరకడం లేదు. కొన్నైతే చేత్తో రాశారు. తోతారాం గారు వీటిని ఇంటర్నేషనల్ మార్కెట్ లో అమ్మి లక్షలు సంపాదించవచ్చు. ఏమంటా? త్వరగా పదా అంకుష్. జనాలు రావడం కంటే ముందే మనం లైబ్రరీకి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ 1324లు ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళు మా పుస్తకాలే దొంగిలించారే, ఇప్పుడే వీళ్ళకి గుణపాఠం చెప్తా. అంకుష్ ఆగు. ఈ సంచిని మనం ఇంత మెల్లగా ఎందుకు తీసుకువెళ్తున్నట్టు? రోడ్డు చాలా ఎగుడు దిగుడుగా ఉంది. అంతేకాదు, ఈ మధ్య రోడ్లు కూడా చాలా ఘోరంగా ఉంటున్నాయి. ఈ స్థలం ఎంత బాగుందో. ఒకవైపు పక్షులు ఎగురుతుంటే మరోవైపు మబ్బులు ఎగురుతున్నాయి. అవును మంత్రి, సరిగ్గా చెప్పావు. మబ్బులు ఎగురుతున్నాయి. మబ్బులు ఎగురుతున్నాయా? మనం ఈ ఆకాశంలోకి ఎలా వచ్చాము? నేను తీసుకొచ్చాను. ఎవరు నువ్వు? నేను మెజిషియన్ చింగ్ చాంగ్. చికి చికి గిలి గిలి గప్. చికి పికి లికి. మీరెవరో గాని త్వరగా మమ్మల్ని కిందికి దించేయండి. ఇప్పుడు మీరు కిందకి కాదు, ఇప్పుడు పైకి వెళ్తారు, చాలా పైకి. కానీ ఎందుకు? మేము ఏం చేశామని? మేము నన్ను బయటికి రప్పించాం. నేను వేల ఏళ్ల నుంచి ఒక పుస్తకం లోపలే బందీగా ఉన్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని మా ప్లానెట్ పైకి తీసుకెళ్తా. అరే ఏమైంది, లైబ్రరీ మూసుంది? మూయక తప్పదుగా, ఇక్కడ అసలు లైబ్రరీనే తెరవలేదు. అంకుష్ మనందరిని ఏప్రిల్ ఫూల్ చేశాడు. అంకుష్ ఆలస్యం అవుతుంది, అక్కడ అందరూ వచ్చేస్తుంటారు, త్వరగా పదా. పదండి పదండి, ఇక్కడ ఎలాంటి ఓపెనింగ్ సెరమనీ లేదు. మీరంతా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. మీరు ఒకవేళ బుక్స్ చదవాలనుకుంటే అక్కడికి పదండి, తోతారాం లైబ్రరీ. ఇక్కడ ఇంకేవి ఉండవు. అరే అంకుష్ లోపలున్నాడేమో, ఒక్కసారి వెళ్ళి చూడండి. నేను చూసొస్తాను. అంకుష్, నువ్వు లోపలున్నావా? లోపల ఎవరు లేరు.
మీరు ఏమనుకుంటున్నారు? తలుపు తెరవగానే మీకు పుస్తకాలు కనిపిస్తాయా? మీకు స్వాగతం పలకడానికి ఎవరైనా లోపల నుంచి వస్తారా? ఇలా జరిగిందేమిటి? 1, 3, 2, 4 ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? అరే నేను ఇప్పుడే వస్తాను, ఏదో మర్చిపోయినట్టున్నా. వా అంకుష్, స్వాగతం కోసం చాలా మంచి డ్రెస్ వేసుకున్నావు. మన అంకుష్ ఈ శర్మ అంకుల్ మద్దతుతో ఈ లైబ్రరీని ఓపెన్ చేసి మనందరికి మేలు చేశాడు. అంకుష్ చూస్తే గర్వంగా ఉంది.